అందమైన చిరునవ్వు కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, స్మైల్ డిజైనింగ్ చేయించుకుని అందమైన చిరునవ్వుని సొంతం చేసుకుంటారు. మరి మొహం మీద ముడతలు, మచ్చలు, హెయిర్ ప్రాబ్లమ్స్, బట్టతల లాంటి సమస్యలు ఉంటే వీటన్నిటి కూడా సర్దిద్దుకుంటేనే కదా అందం, ఆత్మవిశ్వాసం మనసొంతమయ్యాయి. మరి ఇవన్నీ ఒకే సెంటర్లో లభ్యమవుతే ట్రీట్మెంట్స్ మరింత తేలికవుతాయంటూ ఆ వివరాలు అందించడానికి, పార్థ డెంటల్స్ నుంచి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి వివరాలు అందించడానికి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ అందమైన చిరునవ్వు, స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న వాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీతో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి, అంటే ఇప్పుడు మీ దగ్గర సొల్యూషన్స్ దొరుకుతాయంటారా? 100% ఎస్. ఫస్ట్ పాయింట్, మేము గత 10 సంవత్సరాల పైగా అద్భుతమైన దంత వైద్యంలో, దంత వైద్య రంగంలోని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్గా, మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్గా, మోస్ట్ సక్సెస్ఫుల్ క్లినిక్స్గా ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ మేము సక్సెస్ఫుల్గా క్వాలిటీతోని పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందించడం వల్లే ఇన్ని లక్షల మంది మమ్మల్ని ఇంకా మా సర్వీసెస్ తీసుకుంటున్నారు, మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా చాలా ఆత్మవిశ్వాసంతో ప్రౌడ్గా మేము ఇంకా సేవలు మీకు అందించగలం, మా సర్వీసెస్ మీకు చేయగలము అని నమ్ముతూ ఈరోజు మేము పార్థ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసాము, ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఎస్, సక్సెస్ఫుల్గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. దాన్ని డెఫినెట్గా ఇప్పటికే మమ్మల్ని చాలా మంది వస్తున్నారు, పేషెంట్లు మా దగ్గర చూపించుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మా సర్వీసెస్ తీసుకుంటున్నందుకు, మమ్మల్ని ఇంత ముందుకి నమ్మకంతో మా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే డెంటల్లో ఎలా అయితే అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు పెంచుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో, అందమైన చిరునవ్వును పాడు చేసుకుంటున్నారో, పళ్ళు లేక తినలేక బాధపడుతున్నారో, అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మన చక్కటి స్కిన్, మన హెయిర్, ఇవి రెండు కూడా అందరికీ ఇష్టమే. ఎవరికి మంచి చిరునవ్వు అంటే ఇష్టం ఉండదు, అందరికీ కావాలని ఉంటుంది, కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. అలాగే అందంగా కనిపించాలి, చక్కటి స్కిన్ ఉండాలి, మంచి ఒత్తుగా పొడవుగా ఉండే హెయిర్ ఉండాలి అనే కోరిక ఉన్నా దాన్ని చాలా కారణాల వల్ల మనం పోగొట్టుకుంటున్నాం. 90 డేస్, దానికి ఆడ మగ్గ అని తేడా లేదు, పెద్ద చిన్న అని తేడా లేదు, వయసు వాళ్ళిన వాళ్ళు లేదు, పసిపిల్లలు అని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్తో, హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం. చాలా మందికి ఇంకో ప్యాథెటిక్ విషయం ఏంటంటే దాని గురించి ఏం తెలియకపోవడం, అవేర్నెస్ అనేది లేదండి. చాలా వరకు ఈ రోజుకి కూడా చాలా మంది టీవీలో యాడ్లు చూసి, లేదా గ్రూప్ డిస్కషన్స్లోనూ ఒక క్రీమ్స్ మీద, ఆయిల్స్ మీద, లేదా ఎవరో ఏదో చెప్తారు ఇది పెట్టుకోవడం వల్ల పెట్టుకుంటే మొహం మీద ఉండే మచ్చలు పోతాయి, పింపుల్స్ పోతాయి, ఇలా జుట్టు రాలడం తగ్గిపోద్ది అంటే మనం రిస్క్ చేస్తున్నాం అక్కడ. అలాగే ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈరోజు నెలకు ఒక్కసారో, నెలకి 2 సార్లు కొంతమంది, కొంతమంది వారానికి ఒక్కసారి కూడా స్కిన్ ట్రీట్మెంట్స్ అని, హెయిర్ ట్రీట్మెంట్స్ అని మనం వెళ్తూ ఉన్నాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్సా, వాళ్ళు డాక్టర్సా, వాళ్ళకి నిజంగా మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తెలిసిందా, వాళ్ళ స్కిన్ అంటే ఏంటో తెలుసా, స్కిన్కి ఎలా రక్త సరఫరా జరుగుతుంది, ఎందుకని మొటిమలు వస్తాయి, ఎందుకని ముడతలు వస్తాయి, ఎందుకని మచ్చలు వస్తాయి, ఎందుకని పిగ్మెంటేషన్ వస్తుంది, ఇవన్నీ తెలుసా, ఎందుకుందే ముడతలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడో పెద్దగా అయ్యాక కదా రావాలి, ఎందుకు చిన్నప్పుడే జుట్టు ఊడిపోతుంది, అవన్నీ తెలిసిన వాళ్ళు డాక్టర్స్. పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఒక ప్రత్యేకత ఏంటంటే మీ స్కిన్ గురించి తెలిసిన డాక్టర్స్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. మీ హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గురించి ఇచ్చిన డాక్టర్స్ మిమ్మల్ని చూసి ఐడెంటిఫై చేసి మీకు ట్రీట్ చేస్తారు. సో మనం నెలకు ఒకసారో, నెలకు 2 సార్లు నాన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి మన అందాన్ని, మన స్కిన్ని మనం రిస్క్ చేసే కన్నా డాక్టర్స్ దగ్గరికి వచ్చి చక్కగా మనకుండే లోపాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు, కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ బెస్ట్ క్వాలిటీ, ప్రత్యేకత అని చెప్పచ్చు. సో ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ అందాన్ని రిస్క్ చేయక్కర్లేదు. ఎలా అయితే మేము ప్రోటోకాల్స్తో, హైయెస్ట్ టెక్నాలజీతో, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్తో, నిష్ణాతులతో ట్రీట్మెంట్ చేసి డెంటల్లో సక్సెస్ఫుల్గా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో పార్థ వన్ ప్లేస్లో ఉంది అని మేము ఎలా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నామో అదేవిధంగా ఎస్, ఈరోజు స్కిన్ అండ్ హెయిర్లో కూడా పూర్తిగా డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్లచే, డాక్టర్లు మాత్రమే ట్రీట్ చేసి మీరు ఏ ప్రాబ్లంతో వచ్చినా దాన్ని సాల్వ్ చేసి మిమ్మల్ని మరింత అందంగా, యంగ్గా, అట్రాక్టివ్గా చేయడం ఈరోజు పార్థ స్కిన్ అండ్ హెయిర్ ప్రైమ్ మోటివ్ అని డెఫినెట్గా చెప్పచ్చు. ఈ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి ఈ క్లినిక్స్ అనేవి, అంటే పార్థ డెంటల్స్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయా, అవి ఇంకా సెపరేట్ సెక్షన్ అంటారు? లేదండి, ఆల్రెడీ స్కిన్ అండ్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాము. సో హైదరాబాద్లో హిమాయత్ నగర్, అమీర్పేట్ అండ్ వనస్థలిపురంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎగ్జిస్టింగ్ దర్ రన్నింగ్ వెరీ గుడ్.
ఆ తర్వాత వితిన్ 1 మంత్ అంటే ఒక నెల లోపలే మనం 10 క్లినిక్లు పైగా హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోతున్నాం. మేజర్ గా ఎలాంటి డీల్ చేస్తారు హెయిర్ లో, హెయిర్ ఫాల్ కి లేదా హెయిర్ థిన్నింగ్ కి అండ్ బాల్డ్నెస్ కి వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి? మేల్ అండ్ ఫీమేల్ అప్రోచ్ అవచ్చా? ఎస్, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు చాలా డౌట్స్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా రావచ్చు, ఆడవాళ్ళకి మాత్రమేనా మగవాళ్ళకి మాత్రమే? అది ప్రాపర్ క్లినిక్ అండి. అంటే ఎలా అయితే డెంటల్ క్లినిక్ ఉందో అక్కడ ఎలా అయితే డెంటిస్టులు అంటే చదువుకున్న డాక్టర్స్ ఉండి మా డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారో, స్కిన్ అండ్ హెయిర్ కూడా ప్రాపర్ క్లినిక్ అది. ఏవైతే సమస్యలు జుట్టు సంబంధించిన సమస్యలు కానీ స్కిన్కి సంబంధించిన సమస్యలు కానీ ఉంటే దాన్ని ప్రాపర్గా డాక్టర్స్ డీల్ చేస్తారు. దానికి ఆడ మగ వయసుతో నిమిత్తం లేదు. ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. ఇంకా హెయిర్ థిన్నింగ్ అంటారా? ఎస్, హెయిర్ థిన్నింగ్ చాలామంది సమస్య. ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా జుట్టు పలచబడిపోవడం, జుట్టు రాలిపోవడం అనేది సమస్య చాలామందికి. దాంట్లో లేడీస్ జెంట్స్ అని ఉండదు. దాన్ని మనం ఏం చేస్తాం జనరల్గా ఈ జుట్టు పలచబడిపోతుంది అంటే జనరల్గా వెళ్ళి లేకపోతే ఏదైనా ఆయిల్ రాసుకోవడమో లేకపోతే ఇంకేదైనా హెయిర్ ప్యాక్లు పెట్టుకోవడమో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆయిల్ మసాజ్ చేసుకోవడమో చేస్తాం. కానీ మీరు ఒక్కసారి సైంటిఫికల్గా ఆలోచించండి, అవన్నీ ఒక నాన్ ప్రొఫెషనల్ డాక్టర్ కాని వాళ్ళకి జుట్టు ఎందుకు రాలుతుందో ఐడెంటిఫై చేయడం సాధ్యమా? ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఈ టీవీ చూసి నా ముందు నాతో వినే వాళ్ళందరూ కూడా వెరీ నాలెడ్జబుల్, అందరూ కూడా చాలా ఐక్యూ ఉండేవాళ్ళు. జుట్టులో రకరకాల సమస్యల వల్ల జుట్టు రాలిపోద్ది. మనం తినే ఆహార లోపం, ప్రోటీన్ లేకపోవడం, కడుపులోకి లేకపోవడం, అలాగే హెయిర్ ఫాలికల్స్ మన కుదుళ్ళు అంటాం కదా, అక్కడ కూడా ప్రోటీన్ లభ్యం కాకపోవడం వల్ల మన జుట్టు రాలిపోతుంది. హైడ్రేషన్, వాటర్ సరిగా కడుపులోకి తీసుకోకపోవడం, అలాగే జుట్టు కూడా తేమ లేకపోవడం వల్ల, జుట్టు పొడి బారిపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టు రాలిపోతుంది. పిసిఓడి అంటాం, అమ్మాయిల్లో కనపడుతుంది, దానివల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే సెబోరిక్ డాండ్రఫ్ అంటాం, దానివల్ల జుట్టు రాలిపోతుంది. స్ట్రెస్ వల్ల జుట్టు రాలిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టు రాలిపోతుంది. మగవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ఎందుకంటే తడి ఎక్కువ, స్వెట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోతూ ఉంటాయి. సి, ఇంకా పేనుకొరుకుడు, ఎరియాటియా అలోపేషియా అంటాం మనం. సో దానివల్ల జుట్టు కుదుళ్ళు ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఊడిపోతూ ఉంటాయి. రకరకాల అపోహలు. ఇది మీరు ఒక నాన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి జుట్టు రాలిపోతుందమ్మా అని మీరు చెప్తే ఆమె ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఆమెకి ఎలా తెలుస్తుంది? సైన్స్ ఎలా తెలుస్తుంది? లోపల ఉండే లోపం ఎలా తెలుస్తుంది? పార్థ క్లినిక్ లో తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మీ జుట్టును చూసేవాళ్ళు, మీ జుట్టును పట్టుకునేవాళ్ళు, మీరు వచ్చే ప్రాబ్లమ్ని రూట్ కాజ్ తో ఐడెంటిఫై చేసేది ఒక సర్టిఫైడ్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తారు. కాబట్టి మీకు రిస్క్ ఉండదు. ఎందువల్ల జుట్టు రాలిపోతుంది అనేది రూట్ కాజ్ డాక్టర్ కనిపెట్టేస్తారు. ఎందుకు? మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేస్తారు, జుట్టు రాలడం ఆగిపోతుంది. ప్రోటీన్ లోపం అనుకోండి, ప్రోటీన్ మీరు ఏం ఫుడ్ తిన్నాలో గైడ్ చేస్తూ పైన తలకి ప్రోటీన్ కి సంబంధించిన ట్రీట్మెంట్, పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అంటారు దాన్ని, అమైనో యాసిడ్ ట్రీట్మెంట్స్ అంటారు. ఆ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల మీ కుదుళ్ళ దగ్గర ప్రోటీన్ లభ్యం అవుతుంది, అలాగే మీ కడుపులోకి మేము డైట్ ఏం తినాలో చెప్తాము, వెంటనే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే స్ట్రెస్, స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? జుట్టు పొడిబారిపోతుంది, పెచ్చులు ఫ్లేక్స్ ఫ్లేక్స్ లా ఉంది, దానికి కొంచెం హైడ్రేషన్ ఇస్తాం. మీకు ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాం, దానివల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. సి, పార్థ క్లినిక్లోని ఏదైనా ఎలా అయితే డెంటల్లో మేము ప్రోటోకాల్ ప్రకారం వేరు సమస్య దగ్గర నుంచి సాల్వ్ చేసి 100% సక్సెస్ఫుల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఈరోజు మేము ఎలా చేస్తున్నామో, హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ థిన్నింగ్కి కానీ రూట్ కాజ్ నుంచి అసలు ఎందుకు పాడవుతుంది, ఎందుకు ఊడుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేసి ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలో మేము చెప్పగలుగుతాం. అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ స్ట్రెంగ్త్. గంగిరెడ్డి గారు కాల్. గంగిరెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు మేడం, మాకు వెంట్రుకలు ఇక్కడ అన్ని బట్టల మాదిరి కొంచెం మీసాల కడ వెంట్రుకలు పోతున్నాయి మేడం. ఓకే, ఎంత వయసు సార్ మీకు? నాకు వయసు మేడం 40 మేడం. 40 ఇయర్స్, ఓకే. సి, ఇప్పుడు గంగిరెడ్డి గారి ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటదండి. అంటే 40 సంవత్సరాలే అవసరం లేదు దీనికి, 30లో 40లో 50లో ఎవరికైనా కూడా వెంట్రుకలు పోతూ ఉంటే బట్టతల్లాగా అయిపోతూ ఉంటది. దాన్ని ఏం చేయాలి? మరి చాలా మంది అలానే వదిలేస్తారు, కానీ అది పైకి చెప్పురండి. కానీ వాళ్ళలో వాళ్ళు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది వాళ్ళకి, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి. వీళ్ళకి ఏంటి, రెండు రకాలుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఒకటి, జుట్టు రాలిపోతున్న జుట్టుని ఆపడం. రెండోది, కొత్త జుట్టుని మొలిపించడం.
ఇవి రెండు సాధ్యమా? ఎస్, సాధ్యమే. ఎప్పుడు? డాక్టర్లు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి పద్ధతి ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం, మెడికల్ గైడెన్స్ తో చేస్తే అది సాధ్యమే. ఇప్పుడు జుట్టు రాలిపోకుండా ఆపాలి అంటే ఆయనకి ఏమి లోపమో ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకని జుట్టు రాలిపోతుంది? ఆ లోపాన్ని అరికట్టడం డాక్టర్ల వల్ల సాధ్యం. రెండోది, జుట్టును మొలిపించాలి. మొలిపించడానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ట్రీట్మెంట్స్ అంటే మామూలుగా మనం జనరల్ గా వింటాం, ఆయిల్ మసాజ్ చేస్తే జుట్టు పెరుగుతుంది, అది చేస్తే పెరుగుతుంది, ఇది చేస్తే కాదు. జుట్టు పెరగడానికి కావాల్సింది ఒకటి ప్రోటీను, రెండు అది పెరుగుదలకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇవి రెండు కావాలి అంటే డాక్టర్స్ ఏం చేస్తారు, మన సొంత రక్తంలోంచి ప్లాస్మా, ఓకే, ప్లాస్మా, మన సొంత రక్తాన్ని కొంచెం తీసి దాంట్లోంచి ప్లాస్మా అనేది హై ప్లేట్లెట్స్, ఎక్కువ ఉండే ప్లేట్లెట్స్ ఉండే దాని విభాగాన్ని తీసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్ని కలిపి మనకి ఇంజెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల మళ్ళీ గ్రోత్ వస్తుంది. సి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఇది మనకి మామూలుగా తెలియదండి. సో గంగిరెడ్డి గారు, డెఫినెట్గా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది, జుట్టు మళ్ళీ పెంచొచ్చు కూడా. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడానండి. ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది, జుట్టు అందంగా తయారవుతుంది, జుట్టు మళ్ళీ పెరుగుతుంది. సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000, దానికోసారి ఫోన్ చేయండి. పార్ద స్కిన్ అండ్ హెయిర్ ఇప్పుడు మీకు కొత్తగా అవైల్ చేసేది ఏంటంటే, మీకు ఫ్రీ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ పూర్తి ఉచితంగా ఏర్పాటు చేసింది. ఎవరైనా కూడా, డర్మటాలజిస్ట్ అంటే ఏంటి, మన స్కిన్ కి సంబంధించిన స్పెషలిస్టులు, నిష్ణాతులు, అలాగే జుట్టుకు సంబంధించిన స్పెషలిస్టులు, మీ అందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు డాక్టర్స్, సర్టిఫైడ్ డాక్టర్స్ వీళ్ళు. సో వీళ్ళ చేత ఉచితంగా మీరు చూపెట్టుకుని మాట్లాడుకుని ఎగ్జామిన్ చేసుకోవచ్చు మీ జుట్టులో ఉండే ప్రాబ్లమ్స్. ఇప్పుడు గంగిరెడ్డి గారు ఉన్నారు సార్, మీరు రండి సార్ ఒకసారి. డాక్టర్ గారు ఫ్రీగా చూస్తారు, మీ జుట్టుని పరీక్ష చేస్తారు, ఎందువల్ల మీ జుట్టు రాలిపోతుంది, ఎందువల్ల మీకు బట్టతల వస్తుంది అని డాక్టర్ గారు చెప్తారు. మీరు వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాల్ చేద్దాం అండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే గాయత్రి, చెప్పండి. మందు మచ్చలు ఉన్నాయి, రెండు హాస్పిటల్ తిరిగినా పోలేదు. ఏంటండి మందు అండి? మందు మచ్చలు. యా, ఓకే. సి, చాలా మందికి మొహం మీద చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల మచ్చలు వస్తాయి. మచ్చలు వచ్చినప్పుడు కాలిపోయిన మచ్చలు ఉంటాయి, దెబ్బలు తగిలిన మచ్చలు ఉంటాయి. వాటిని క్యారీ చేయడం చాలా కష్టం. చాలా మంది, నేను అగైన్ ఐఎమ్ సేయింగ్, వెళ్ళి క్రీములు రాసుకోవడం, ఆయిల్ రాసుకోవడం, హనీ పూసుకుంటారు కొంతమంది, కొంతమంది పేస్ట్ పూస్తూ ఉంటారు. వీటిలన్నిటి వల్ల తగ్గే అవకాశం ఏం లేదు. దానికి స్కార్ రిడక్షన్ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అవైలబుల్గా ఉంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా మీ కింద నుండే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఏవైతే స్కార్స్ ఉన్నాయో ఆ స్కార్స్ని, అంటే మచ్చలు కానీ మరకలు కానీ గుంతలు గుంతలుగా కొంతమందికి ఉంటాయి, సో వీటిలన్నిటిని కూడా జాగ్రత్తగా తగ్గించవచ్చు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ డర్మటాలజిస్టులు మీ పైన టెస్ట్ చేసి మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా 2-3 sittings or 6 sittings మీ స్కార్ ఏదైతే ఉందో, మచ్చలు ఏవైతే ఉన్నాయో, గుంతలు ఎక్కడైతే పడున్నాయో వాటిని తగ్గించవచ్చు. అమ్మ, స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది మీకు, 4142000. మీకు పూర్తి ఉచితంగా స్కిన్ స్పెషలిస్ట్ యొక్క కన్సల్టేషన్ పూర్తి ఉచితం. చాలా కష్టం. జనరల్గా బయట స్కిన్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అండి. వాళ్ళకి ఒకసారి అపాయింట్మెంట్, మన చర్మానికి సంబంధించి కానీ, జుట్టుకు సంబంధించి కానీ డాక్టర్లను కలిసి కలవాలంటే వారం తర్వాత, 10 రోజుల తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది మీకు. అలాంటిది పార్త స్కిన్ అండ్ హెయిర్ ఈరోజు మీకు అవేర్నెస్ ఇవ్వడం కోసం, మీకు మరింత ఈజీగా హెల్దీగా మీరు అందంగా అవ్వడం కోసం ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది డాక్టర్లతో ఏర్పాటు చేసింది. సో ప్లీజ్ అందరూ, ఎవరు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందంగా అవ్వడం ఎలాగా, మరింత హెయిర్ని పెంచుకోవడం ఎలాగా, ఇది ఏజ్ వాళ్ళకైనా నేను చెప్పేది. చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలే అందంగా ఉండాలి, ఏజ్ మారిపోయిన తర్వాత అందంగా ఉండవసరం లేదు, మనసులో ఉండాలని ఉంటుంది కానీ బయటకు అలా అంటారు. అలా లేదు, ఎవరైనా అందంగా ఉండే అవకాశం పూర్తిగా ఉంది. అది ప్రాపర్ వేలో, ప్రాపర్ ప్రోటోకాల్లో జాగ్రత్తగా చేసుకుంటే. అది ఈరోజు మేము పార్ద స్కిన్ అండ్ హెయిర్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన చర్మంతో, అందమైన జుట్టుతో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో ఎవరైనా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఫ్రీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హెయిర్ థిన్నింగ్కి, హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు కదా. మరి బాల్డ్నెస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే ఇంకో మార్గం లేదు. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే స్కిల్డ్ డాక్టర్స్ అండ్ టీమ్ కావాలి, అవి కూడా మీ దగ్గర 100% అవైలబుల్గా ఉన్నదండి. సి, చాలామంది ఏంటంటే జుట్టు పెరుగుతుంది, జుట్టు రాలిపోతుంది, మరి పూర్తిగా చాలామందికి బట్టతలు అయిపోయి ఉంటుంది, అక్కడ జుట్టు మొలిచే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడాల్సింది ఏమీ లేదు.
లేదు అక్కడ. అది ఏమి మీకు రాకెట్ సైన్స్ కాదు, భయంకరమైన ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు, వెరీ సింపుల్, వెరీ క్యూట్ ప్రొసీజర్. అది చక్కగా మీకు ఏదైతే జుట్టు ఎక్కడి నుంచో ఏదో తెచ్చి పెట్టమండి, మేము సొంత జుట్టునే తీసి ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ నాటుతాం. నాటడం అంటే నాటడమే, దానికి కూడా భయంకరమైన పెయిన్ ఉంటుందా మీకు ఏం తెలియదు, లోకల్ అనస్థీషియా ఇస్తారు, ముద్దు బారిపోతుంది, మీరు పడుకొని నిద్రపోతుంటారు, మీరు మీకు ఆకలి వేసినప్పుడు మీరు వెళ్ళి బోన్ చేయొచ్చు, మీరు టీవీ చూడాలంటే టీవీ చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటానే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంత ఈజీ, అంత సింపుల్, అంత ఎంజాయబుల్ ట్రీట్మెంట్ అది. అక్కడ మొత్తం ఇస్తారు డాక్టర్ల పని, డాక్టర్లు చేసుకుంటూ ఉంటారు, మీరు హ్యాపీగా అలా బజ్జును ఉండడమే, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. తర్వాత ఇంకోటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే లైఫ్ అంతా మందులు వాడాలి, ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే మన రోగ నిరోధక శక్తిని సప్రెస్ చేసే మందులు వేసుకోవాలి, జీవితం అంతా మల్టీవిటమిన్ వేసుకోవాలి, జీవితం అంతా యాంటీబయాటిక్స్ వేసుకోవాలి అనే రకరకాల అపోహలు, మిత్స్ ఉన్నాయి. అవన్నీ అబద్ధాలు, అలాంటివి ఏమీ అవసరం లేదు. ట్రీట్మెంట్ జరిగినప్పుడు కేవలం 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఆ తర్వాత మీరు ఏమి చేయని అవసరం లేదు. హ్యాపీగా మీ సొంత జుట్టుతోనే మీ బట్టతల మీద జుట్టు మొలిపించుకుని అందంగా కనిపించవచ్చు. దట్స్ సో ఈజీ, సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి, పిగ్మెంటేషన్ ఒక మొండి సమస్య, దాంతోపాటు మొటిమలు, మచ్చలు, గుంటలు, లేకపోతే డిస్కలరేషన్, ముడతలు, చిన్న వయసులు, వీటన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి అంటారు, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా సాధ్యమవుతుంది అంటారు. 100% మీరు చెప్పేవన్నీ కూడా సొల్యూషన్స్ వచ్చేస్తాయండి. చిన్న వయసులో ముడతలు అది స్ట్రెస్ చేసే కన్నా పెద్ద వయసులో ముడతలను కూడా మనం తగ్గించవచ్చు, పర్ద స్కిన్ అండ్ హెయిర్లు, అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే దానికి ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్స్ ప్రాపర్గా చేసుకోవడం, అలాగే డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవడం లాంటివి ఉంటాయి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, యాక్ని అంటే పింపుల్స్ వచ్చి అవి మచ్చలుగా పడిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి గుంతలు గుంతలుగా పడిపోవడం, దాన్ని ఏంటి, ఒకటి అవి రాకుండా యాక్ని అంటే పింపుల్సే రాకుండా ఆపడం, రెండు వచ్చిన మచ్చల్ని తగ్గించుకోవడం, మూడు వచ్చిన స్కార్స్ని తగ్గించుకోవడం. మూడింటికి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. రాకుండా ఏం చేయాలి, మచ్చలను ఎలా తగ్గించాలి, స్కార్స్ని ఎలా తగ్గించాలి, మూడు చేయగలం, దట్ ఈస్ పాసిబుల్. దానికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, యాక్ని క్లౌడ్ అని, యాక్ని క్లయర్ అని, లేకపోతే ప్లాస్మా పర్ఫెక్ట్ అని, ఇవన్నీ ఏంటంటే ఈ పేర్లన్నీ విని మీరు భయపడబోకండి, ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే ప్రాపర్ సైంటిఫిక్ వేలో మేము ట్రీట్మెంట్ చేస్తాము. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా డాక్టర్లు మీ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు దేనివల్ల పింపుల్స్ వస్తున్నాయి. పింపుల్స్ రావడానికి కూడా చాలా రకరకాల రీజన్స్ ఉంటాయండి. మీరు తినే ఆహారం, మీరు తాగే మంచినీళ్ళు, మీ హార్మోన్స్, మీ ఏజ్, మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, మీకు డిప్రెషన్ ఉందా, స్ట్రెస్ ఉందా, ఫ్రస్ట్రేషన్ ఉందా, ఇవన్నీ డీల్ చేసి ఇవన్నీ ఎవరు ఐడెంటిఫై చేయగలరండి? నాన్ ప్రొఫెషనల్ ఐడెంటిఫై చేయగలుగుతారా? చేయలేరు. ఎస్, పార్థ డెంటల్లో, పార్థ స్కిన్ అండ్ హెయిర్లోని మీకు డెర్మటాలజిస్టులు అంటే స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎప్పుడైతే కరెక్ట్గా సమస్య ఐడెంటిఫై అయిందో వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది పిగ్మెంటేషన్, అలాగే ఏంటి మచ్చలు మచ్చలుగా ఉండడం, మొహం అంతా ఒక రంగులో, ఏ రంగులో అన్నా ఉండండి, మీరు తెల్లగా ఉండండి, చామంచాలా ఉండండి, లేకపోతే నల్లగా ఉండండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలా ఉన్నా అందంగానే కనపడతారండి. అంత ఈవెన్ అని ఈవెన్ స్కిన్ ఉన్నప్పుడు మూతి చుట్టూ నల్లగా, ముక్కు చుట్టూ నల్లగా, కళ్ళ చుట్టూ నల్లగా, మెడ మీద ఒక రంగు, వేళ్ల మీద ఒక రంగు, చేతుల మీద ఒక రంగు, భుజాల మీద మచ్చలు, వెన్నుపూస మీద మచ్చలు, ఇలా ఉంటే బాగుండదు. వీటిలన్నింటిని కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా మనం నార్మల్కి తెచ్చుకొని బ్యూటిఫుల్గా కనిపించి, చిన్న చిన్న సమస్యలు ఇవి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. కాకపోతే చాలా మందికి తెలియదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ట్రీట్ చేయించుకుంటే మనం అందంగా నార్మల్గా అయిపోతాము అని తెలియక ఏవేవో క్రీములు, ఏవేవో సబ్బులు, ఏవేవో ఆయిల్స్ వాడి సమస్యను పెంచుకుంటూ ఉంటారు. కొన్ని సమస్యలకు అసలు ఆయిల్ వాడకూడదు, ఆయిల్కి దూరంగా ఉండాలి, కానీ వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, అన్ని ఆయిల్ బేస్డ్ క్రీమ్లు వాడుతుంటారు. కొన్ని సమస్యలకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్నీ అంటున్నాం, దానికి ఆయిల్ ఫ్రీ మేకప్ వాడాలి, ఆయిల్ ఫ్రీ ఇది వాడాలి, కానీ మనం ఏం చేస్తాం, మనకు తెలియక ఆయిల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేవన్నీ కూడా వాడుతుంటారు, వాళ్ళకి కాంప్లికేట్ అవుతుంది. అది డిఫరెన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో అలా చేయగలుగుతాం. రఫ్ స్కిన్, చాలా రఫ్గా అయిపోతుంది స్కిన్, దాన్ని స్మూత్ చేసుకోవచ్చు ఈజీ. దట్స్ ఇవన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మనకు భూత అద్దంలో మన అద్దం ముందు కనపడితే ముడతలు వచ్చేస్తాయి చాలా మందికి. చిన్న వయసులోని మన స్ట్రెస్ వల్ల, మనం తినే ఆహారం వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల ముడతలు వస్తే వాటిని తీయచ్చు. వయసు మళ్ళీ కొద్ది కూడా 40 ఏళ్ళు 45 50 ఏళ్ళు, ఇప్పుడు అందరు హీరోయిన్లు 50 ఏళ్ళు వచ్చిన మొహం మీద ముడతలు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు, మనకెందుకు వచ్చేస్తున్నాయి, ఎందుకు అంటే వాళ్ళు చిన్న చిన్న మెయింటెనెన్స్ చేసుకుని
చక్కగా ఎంత వయసు వచ్చినా అందంగా కనిపించడానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్ చిన్న క్యూట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి చేయించుకోవడం ద్వారా సో వాళ్ళు 50 వచ్చినా 55 వచ్చినా అందంగా కనపడతారు. సో మనం కూడా కనిపించవచ్చు అవి. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇబ్బందులు ఉండవు, మన హెల్త్ పాడవదు. ఎందుకు ఇవన్నీ, ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే ఇవన్నీ చేసేది ప్రాపర్ డాక్టర్స్. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు సేఫ్గా కంఫర్టబుల్గా మీ స్కిన్ని, మీ హెయిర్ని, మీ పళ్ళని, మీ నోటిని మాకు ఇచ్చి ఎంత కంఫర్టబుల్గా మాతో సక్సెస్ఫుల్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారో అంతే కాన్ఫిడెంట్గా స్కిన్ని, హెయిర్ని కూడా మా కళ్ళు మూసుకుని అప్పచెప్పచ్చు. మీరు ఏది అడిగితే, ఏ లోపం ఉంది అని మీరు మా ముందు పెడితే దాన్ని మేము కాన్ఫిడెంట్గా మేము సాల్వ్ చేసి, మీకు బ్యూటిఫుల్ స్కిన్ కావాలా, ఈవెన్ స్కిన్ కావాలా, లేకపోతే వ్రింకిల్ ఫ్రీ స్కిన్ కావాలా, ప్లంపీ స్కిన్ కావాలా, ఇవే కదండి స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్. వీటిని మేము 100% సాల్వ్ చేయగలం. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో ప్రాబ్లం లేకుండా కాన్ఫిడెంట్గా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టెస్టెడ్ మెటీరియల్స్తో, హయెస్ట్ టెక్నాలజీతో, హయెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మేము ట్రీట్ చేయగలం. సో పార్ద డెంటల్, పార్ద స్కిన్ అండ్ హెయిర్ ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్ అది. ఇప్పుడు నేను మరొకసారి స్ట్రెస్ చేస్తున్నాను, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది స్కిన్ స్పెషలిస్టులతో, హెయిర్ స్పెషలిస్టులతో. ఎలా అయితే పార్ద డెంటల్లో మీరు ఈఎంఐస్లో ఫీజు కట్టుకుని ముందే ట్రీట్మెంట్ పొందొచ్చో, అంటే ఇన్స్టాల్మెంట్స్లో పొందొచ్చో, పార్ద స్కిన్ అండ్ హెయిర్లో కూడా సేమ్ ఫెసిలిటీ ఉంది. మీరు ముందు మీ సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత మెల్లిగా ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఫీజు కట్టుకునే అవకాశం పార్ద స్కిన్ అండ్ హెయిర్లో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీకు మంచి ఇది. సో డెఫినెట్గా మమ్మల్ని ఎలా అయితే నమ్మి మా 115 బ్రాంచెస్ డెంటల్లో మేము ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నామో, ఎలా మీకు క్వాలిటీ సర్వీసెస్, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 90-95% సక్సెస్తో పార్ద డెంటల్ ముందుకెళ్తుంది. అంతే సక్సెస్ రేట్తో పార్ద స్కిన్ అండ్ హెయిర్ కూడా మేము ట్రీట్మెంట్స్ చేయగలం. ఎందుకంటే మా స్ట్రెంగ్త్, మా టీము, మేము వాడే అట్మోస్ట్ టాప్ మోస్ట్ టెక్నాలజీ, హైజీను, స్టెరిలైజేషన్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, అది పార్ద స్కిన్ అండ్ హెయిర్ స్ట్రెంగ్త్ అండ్ డెఫినెట్గా చెప్పచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, డెంటల్ ప్రాబ్లమ్స్తో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్, కొత్తగా మీరు స్టార్ట్ చేసిన హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఎలా, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్స్ ఎలా అందించగలుగుతారో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటివి.